నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాని యుది వ్లాగ్స్ నేను మీ అశ్విని ఇక్కడ మార్నింగ్ నాదైతే పూజ కంప్లీట్ అయిపోయిందండి ఈ రోజు చిన్న వర్క్ ఉందన్నమాట బయటికి వెళ్ళే పని సో తొందరగా ఇంట్లో పనంతా కూడా పూర్తి చేసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చూడండి నా చిన్న నలపూసల గొలుసు రెగ్యులర్ గా యూస్ చేస్తానండి అందువల్ల ఏమైందంటే సాగిపోయి ఒక చోట పెరిగిపోయిందన్నమాట అంటే కట్ అయింది దాన్ని నేను మళ్ళీ పెట్టడానికి ట్రై చేసినా పెట్టడం కుదరదన్నమాట ఖచ్చితంగా అతుకు పెట్టించాలి తీసుకెళ్ళి సో నేను ఇక్కడైతే ఈ పని నిమిత్తం బయటికి స్టార్ట్ అవుతున్నాను మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ వీడియో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడైతే నేను గోల్డ్ షాప్కి స్టార్ట్ అయ్యానండి అండ్ ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా గోల్డ్ మేకింగ్ చూసారా పోనీ గోల్డ్ ఎప్పుడైనా సరే పెరిగిపోతే అంటే కట్ అయితే ఎప్పుడైనా అతుకు పెట్టించడం చూసారా చూడని వాళ్ళ కోసం ఇంట్రెస్టింగ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోనైతే మీకోసం షేర్ చేస్తున్నాను సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూసేయండి ఒక చిన్న గోల్డ్ పీస్ అండి ఒక మినపగింజంత ఉంటుందన్నమాట దాన్ని ఆ మిషన్లో వేసి ఇలా ఒక రేక్ లాగా తయారు చేశారనమాట ఇప్పుడు అక్కడ హీట్ చేస్తున్న రేక్ ఏదైతే ఉందో అది ఈ రేకుని తర్వాత చైన్లు అతుకు వేయటం కోసం యూజ్ చేస్తారనమాట ఇప్పుడు ఏదైతే రేకు ఆయన మిషన్లో తయారు చేశారో ఆ రేకుని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేస్తున్నారండి ఈ చిన్న చిన్న పీసెస్ అన్నిటి సహాయంతో చైన్ని అతుకు పెడతారనమాట ఇక్కడ ఏదైతే చైన్ లింక్ తెగిపోయి ఉన్నాయో ఆ చైన్లన్నింటినీ కూడా చక్కగా ముందు అడ్జస్ట్ చేసేసుకుంటున్నారు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వాటికి కొంచెం హీట్ అప్లై చేసేసి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన గోల్డ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చైన్ అతుకు పెట్టవలసిన చోట పెట్టి హీట్ సహాయంతో వాటిని అటాచ్ చేసేస్తున్నారనమాట ఇలా మా డాడీ చైన్ నా నల్లపూసలు రెండు కూడా అతుకు పెట్టడం జరిగింది మరి గోల్డ్ చైన్ని ఎలా అతుకు పెడతారో మొత్తం కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్గా నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా వచ్చేస్తాయి ఏ పని అంత ఈజీ ఏం కాదండి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ప్రతి పని వెనక కూడా ఇక్కడ చైన్ని జస్ట్ కొంచెం అతుకు పెట్టడానికే ఎంత టైం తీసుకుందో పాపం వాళ్ళకి అలాంటిది ఆ చైన్ మేకింగ్కి ఎంత టైం తీసుకుంటారో కదా వాళ్ళు ఏదైనా ప్రతి చిన్న పనికి కూడా వెనక పెద్ద హార్డ్ వర్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ మా డాడీ చైన్ అయితే తను అతుకు పెడుతున్నారు ఇక్కడ చూసారా చిన్న చిన్న గోల్డ్ పార్టికల్స్ని తీసుకుని ముందు ఆ గోల్డ్ చైన్ ఏదైతే లింక్ తెగిపోయిందో అక్కడ పెట్టి హీట్ ద్వారా అతికి వేస్తున్నారు అనమాట ఇప్పుడు ఆ గోల్డ్ అంతా కూడా కరిగి ఆ రెండు ముక్కలు జాయింట్ అవుతాయి అనమాట ఇక్కడ మా డాడీ చైన్ అతుకు పెట్టడం అయిపోయిన తర్వాత నా నల్లపూసలు అయితే అతుకు పెడతారు మొత్తం కూడా వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి And ఇప్పుడు నా నన్ను అయితే రెడీ అయిపోయింది చూపిస్తా చూడండి. ఇక్కడ చూసారా నా నల్ల పూసలు అయితే రెడీ అయిపోయిందండి. ఎక్కడ అతుకు పెట్టారో కూడా తెలియకున్నంత చక్కగా నైపుణ్యంగా గోల్డ్ నైతే అతికించేశారు. చక్కగా నా నలుపుసలు అయితే మరలి సిద్ధమైపోయింది. ఈ రోజుకి ఇదే మన వీడియో అండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ అశ్విని. స్టే ట్యూన్ టు జ్ఞాని యుది వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.